అని చెప్పుకోవద్దు. ఎందుకంటే ముస్లిము ముస్లిం మతాన్ని ఫాలో అవుతున్నాడు ముస్లిం అని చెప్పుకుంటాడు, క్రిస్టియన్ క్రిస్టియన్ మతాన్ని ఫాలో అవుతాడు క్రిస్టియన్ అని చెప్పుకుంటాడు. మనకి మా హరే కృష్ణ హరే కృష్ణ మీకు శ్రీకృష్ణ ప్లీజ్ 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 ఏ శ్రీకృష్ణ అర్థమైపోయింది. మీ ఫేస్ మీ ఆనందం చూడగానే నాకు అర్థమైపోయింది. మీ గుడ్ నేమ్ సార్? ఓ వెరీ గుడ్. ఇంకా వాళ్ళు అలాగే ఆగారు, చాలా సంతోషం చాలా సంతోషం. నేను నిజాలు చెప్తున్నా అసలు అదృష్టం సార్, వెరీ గుడ్. కావాలి సార్, ఎందుకంటే ఇది మన దేశం, ఇది మన దేశం, ఇది మన దేశంలో మనం మన లెక్క ఉండకపోతే గాడిదలు కానీ నీ ఒక్కడికే నా శక్తులు తెలియం వాడెవడికి వద్దా. అరే ఇప్పుడు నిన్న కాక మొన్న బాంబు పేల్చారు కదా కాశ్మీర్లో, ఏమని చెప్పాడు వాడు? ఓపెన్గా చెప్పాడు. ఈ వీడియో మీరు చూసేసరికి నేను సొంతంలో 72 మందితో ప్రోగ్రాంలో ఉంటానని చెప్పాడు. ఏ మీ మీ దేశాన్ని అంటే ఆవుడు పూజించేవాళ్ళని సర్వనాశం చేయడమే నా లక్ష్యం అని చెప్పాడు. ఇంకేంటి ఉగ్రవాదానికి మతం లేదని చెప్తాడు రాస్కెల్స్? ఖచ్చితంగా ఉంది. దేర్ ఇస్ ఎ రిలిజియన్ ఫర్ టెర్రరిజం, నో డౌట్ అబౌట్ ఇట్. వీ హ్యావ్ టు యాక్సెప్ట్, వీ హ్యావ్ టు టాక్ అబౌట్ ఇట్ సార్. తెలుగు దానికండి సార్, జస్ట్ వెయిట్ సార్. భౌతికత చదవండి, భౌతికతలో ఎక్కడా కూడా, భౌతికతలో ఎక్కడా కూడా నన్ను నమ్మపోతే నాశనం అయిపోతారు ఇలాంటి చండాలం లేదు. చదవైందా? భౌతికత చాలా క్లియర్గా చెప్పారు నాయన, ఈ పద్ధతి ట్రూ పద్ధతిగా ఉంటే సుఖంగా ఉంటామని. క్యారెక్టర్ ముఖ్యం, మతం కాదు, క్యారెక్టర్ కావాలి. ఏ మతం అయితే ఏంది అని మనం మాత్రమే చెప్తాం. వాడు క్లియర్గా చెప్తున్నాడు, మా మతం ఒకటే ముఖ్యం, మా దేవుడు ఒకటే ముఖ్యం, నమ్మపోతే నాశనం. ఇది ప్రపంచానికి ప్రమాదం. హిందువులారా మాట్లాడండి, మాట్లాడకపోతే ఇప్పుడు నోరిప్పండి లేదా భవిష్యత్తులో బట్టలు ఇప్తారు. ఇదో చెప్తుంది. థ్యాంక్ యూ.